చట్టమొకటి వచ్చిందన్న మన సమాచార హక్కు చట్టం వచ్చింది నాకే రాయనరేష్ జాస్కోని గ్రామం కాంపేని మండలం జాస్కోని గ్రామంలో రెవెన్యూలో 422 సర్వే నెంబర్లో మాకు 3 ఎకరాల భూమి ఉంది అది మా తాత తండ్రుల కానించి వస్తున్నది కావున దాన్ని పట్టా చేయకుండా లంచమణి గారని చెప్పి లంచమణి గారని ఇవ్వలేదని చెప్పి మా భూమిని వేరే పక్కమటి రైతులకు భూమి లేకుండా వారికి అక్రమంగా ఎక్కించారు ఇదేమిటని ప్రశ్నించగా ఎమ్మెల్యే గారిని మీరు చేతనేం కాడి చేసుకోపో వాళ్ళకంతే ఎక్కిస్తా అని చెప్పి చెప్పాడు ఎమ్మెల్యే చుట్టూ దాదాపు సంవత్సరం పాటు తిప్పించుకున్నాడు తిప్పించుకున్నాక మేము లోకయుక్త హైదరాబాద్లో ఆశ్రయించాము ఆశ్రయించిన తర్వాత ఎమ్మెల్యే గారు దానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి సివిల్ కేసు అని రాసి పంపించాడు ఓకే ఈ బాబు చెప్పినట్టుగా ఈ ఖమ్మం జిల్లా కామపల్లి మండలానికి సంబంధించి 170 ఏరియాలో జాస్తిపల్లి అనే గ్రామం ఉంది అక్కడ వీళ్ళకి పూర్వం నుంచి వచ్చిన భూమి తాతల నాటి నుంచి ఇది నేను చెప్తున్నది కాదు ఇందులో లోకాయుక్త కేసు నెంబర్ 14/12/2022 B2లో విచారణ జరుగుతుంది దీనికి తహసీల్దార్ వారు ఆర్డీఓకి రిపోర్ట్ రాస్తే ఆర్డీఓ గారు లోకాయుక్త వారికి రిపోర్ట్ రాశారు ఈ రిపోర్ట్ లో ఏముందంటే ఆర్డీఓ గారి రిపోర్ట్ ఫైల్ నెంబర్ ఆర్సీ నెంబర్ C2/40074/2022 డేటెడ్ 5/12/2022 ఈ నివేదిక ప్రకారం చూస్తే 1966 నుంచి ఈ రోజు వరకు అంటే కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే సమయం వరకు వీళ్లే పట్టదారులుగా అనుభవదారులుగా ఉన్నారు ఫిర్యాదుదారులు అంటే వీళ్ళ తాత నుంచి ఉన్నది అని ఆర్డీఓ గారు రిపోర్ట్ లో రాశారు రాసుకుని ఇంకో పక్క ఏం రాశారు అంటే అవతల వాళ్ళు 65లో కొనుక్కున్నారట వాళ్ళేమి లంచం ఇచ్చి చేయించుకోలేదట పాస్ పుస్తకం కరెక్టే చేయించుకున్నామని వాళ్ళు చెప్పారు అంటున్నాడు అంటే నోటి మాటతో చెప్పిందే కరెక్ట్ అయితే ఆ భూమి నాదే కొనుక్కున్నా నేనే వాళ్ళ కౌలుకి ఇచ్చా లేదు పంట సాగు చేస్తున్నానని చెప్తా నాకు రాస్తారా ఎంత అర్థరహితం అండి ఇప్పుడు 65లో కొనుక్కుంటే 83-84 వరకు శిస్తు రసీదులు ఉంటాయి శిస్తు రసీదులు ఉన్నాయా ఆ రోజుల్లో 70లో పాస్ పుస్తకాలు ఇచ్చారు తోక పాస్ పుస్తకాలు ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇచ్చింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పాస్ పుస్తకాలు ఇచ్చింది ఆ తర్వాత ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాలు ఎలా విపేలిస్తున్నారు మరి ఏ ఆధారాలు లేకుండా వాళ్ళు చెప్పారు వాళ్ళు అన్నారు అని చెప్పారంటే ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ ని బదనాం చేసేదా లేదంటే వాళ్ళ యొక్క సహజ స్వభావాన్ని బయటపెట్టినట్ట ఆర్డీఓ గారే అర్థం చేసుకోవాలి వారే సమాధానం చెప్పాలి అంతేకాకుండా ఈ రోజు వరకు వీళ్లే పొజిషన్ లో ఉన్నారు మా భూమి మాకు పాస్ పుస్తకం వచ్చింది మీరెవరా దున్నటానికి అని చెప్పి ఏమైనా భూమి మీదకి వచ్చాడా వాళ్ళు మరి నిజంగా వాళ్ళ భూమి అయితే 65లో కొనుక్కుంటే శిశు రసీదులు ఉండాలా పాత పాస్ పుస్తకాలు ఉండాలా తొగ పాస్ పుస్తకాలు ఉండాలా పానీల్లో ఉండాలా ఎక్కడ లేరు వాళ్ళని అంటున్నారు వాళ్ళ పాస్ పుస్తకాలు ఇచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని ఆధారాలు ఉన్నాయి భూమి ఉంది వీళ్లే స్వాధీనం చేసుకున్నారు వీళ్ళది కాదంటున్నారు అంటే రెవెన్యూ అధికారులు లంచమిస్తే ఏది ఏమైనా చేస్తారనేది ఇంతకంటే ఏదే ఉదాహరణ అస్సలే అక్కర్లా మరి ముఖ్యంగా 170 ఏరియాలో ఇంత దారుణంగా ఉంది మరి ఇది రిపోర్ట్ ఎంఆర్ఓ గారు ఇక్కడ పంపిస్తే కామపల్లి తహసీల్దార్ గారు మరి దీన్ని ఆర్డీఓ గారు ఇట్లా రాశారంటే ఏమనాలి ఇప్పటికైనా ఈ రోజు ఎంత చిన్న డేట్ ఇవాళ 6/2/2022 ఇప్పుడున్న తహసీల్దార్ గారు ఎవరు ఇది ఇప్పటికైనా సమగ్రంగా ఆలోచించి అది తప్పుడు పాస్ పుస్తకం ఇచ్చారు అని చెప్పి పై అధికారులకి నివేదిక యథార్థమయ్యండి ఇచ్చి దాన్ని రద్దు చేయడం వల్ల రెవెన్యూ పరువు కాపాడినట్టు అవుతుంది తప్ప లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క పరువు తీసిన వాళ్ళు అవుతారు దాంట్లో అక్కడ స్థానికంగా వీళ్ళ తాతల నుంచి వచ్చిందని మీరే రాసి ఈ కాగితం కూడా 2015 వరకు వీళ్లే ఉన్నారని చెప్పి మీరే ధృవీకరణ ఇచ్చి అవతల ఆధారాలు లేకపోయినా వాళ్ళదని రిపోర్టు కోర్టు పంపించారంటే కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తున్నారు ఇది మీరు కూడా క్రిమినల్ నేరం చేసినట్టుగా అవుతుందనేది మేము తెలియజేస్తున్నాం అప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా నేరస్తులే ఇదంతా ఒకెత్తు అయితే ప్రతి చోట ఒక సమస్య వస్తుంది రెవెన్యూ అధికారులు తప్పుడు రిపోర్ట్లు ఇస్తారు తప్పుడు పాస్ పుస్తకాలు ఇస్తారు డబ్బులు ఎవరికి ఇస్తే వాడికి ఇస్తారు
యథార్థమైన వాళ్ళకి చేయరు. దీని మీద పోతే మాత్రం ఇది తప్పు చేసింది రెవెన్యూ అధికారులు అయితే, తగాద పెట్టింది రెవెన్యూ అధికారులు అయితే మేము తప్పు చేశాం మీరు సివిల్ కోర్టు పోతుంది అంటారు. అంటే తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి అని. అంటే నేరం ఒక చేస్తే మేము ఎందుకు అనుకోవాలా, రైతులు ఎందుకు అనుకోవాలా? దీని మీద ప్రజలు అవగాహన లేని వాళ్ళుగా ఉన్నారు కొంతమంది, తెలియని వాళ్ళు. అదే సందర్భంలో రాజకీయ నాయకులు ఎవరు కూడా నేరం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టే ప్రయత్నం కాకుండా దీన్ని తీసుకుపోయి అవతల పక్షం వీళ్ళు కోర్టులో సివిల్ కోర్టులు వేసుకుంటే అది ఒక 5 సంవత్సరాలు నడుస్తుంటే, అక్కడ గెలిస్తే జిల్లా కోర్టులో 5 సంవత్సరాలు, ఆ గెలిస్తే ఓడిపోయిన వాళ్ళు ఆగారు కాబట్టి హైకోర్టు సుప్రీంకోర్టు వరకు పోద్ది, ఈ లోపల ముసలాళ్ళు అయిపోతారు, ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు ప్రభుత్వం కూడా దీన్ని చాలా తీవ్రంగా ఆలోచించి ప్రత్యేకంగా ఆలోచించాలని మా సమాచార ప్రచార వేదిక కోరుతున్నది. కామపల్లి తహసీల్దార్ గారు ఇప్పుడు ఎవరో ఎవరండి మీ తహసీల్దార్ పేరు? కోట రవికుమార్ గారా, కారేపల్లి నుంచి వచ్చారా? కోట రవికుమార్ గారు తహసీల్దార్ వారి గారికి నేను తెలియజేసేదంటే ఇంతకంటే పచ్చి అబద్దం రిపోర్ట్ ఇప్పుడు ఇంకా అక్కర్లేదు, దీంట్లో తప్పుడు రిపోర్ట్ ఉంది. ఈ తప్పుడు రిపోర్ట్ ఫైల్ నెంబర్ చెప్తాను మీరు చూడండి తహసీల్దార్ గారు. ఆ ఫైల్ నెంబర్ తహసీల్దార్ కామెపల్లి రిపోర్ట్ ఇన్ ఆర్సీ నెంబర్ A/1087/2022 డేటెడ్ 5/12/2022. ఇది అంటే మొన్ననే డిసెంబర్ లోనే రాశారు, ఈ ఎంఆర్ఓ గారే రాసినట్టుగా నాకు అనిపిస్తున్నది. కాబట్టి ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ గారు ఆలోచించి చేయండి, లేదంటే మీకు అవగాహన లేదని, లేదంటే పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారని నింద మోసేది మీరే, అబాస్ పాలయ్యేది మీరే. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా వాళ్ళని వీళ్ళని పిలిచి గ్రామాల్లో కూడా పూర్వం నుంచి అన్ని కులాల్లో అన్ని పార్టీల్లో ఉన్న పెద్దల్ని పిలిచి వాస్తవం తెలుసుకుని ఫీల్డ్ మీద కూడా మీరు వెళ్లి ఈ సమస్యని యథార్థంగా పరిష్కరించాలని, చట్టపరిధిలో పరిష్కరించాలని, ధర్మబద్ధంగా చట్టబద్ధంగా పరిష్కరించాలని కోరుతున్నాం. లేదంటే ఇటువంటి వాటి వల్ల లేని సమస్యలు ఇప్పటికే వస్తున్నాయి, కొత్తవి ఉత్పన్నమైతాయి, గ్రామాల్లో శాంతి భద్రత కూడా మీ వల్ల రిపోర్టు వల్ల నష్టం జరుగుతుంది. మీ రిపోర్ట్ తప్పుడు రిపోర్టు పంపించారు, ఈ రిపోర్ట్ తోటే ఆయన రేపు కోర్టు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి తప్పుడు రిపోర్టు పంపి ప్రశాంతంగా ఉండే గ్రామాలని శాంతి భద్రతలకు హాని కలిగించే విధంగా చేయొద్దని కోరుతున్నాను. నా పేరు పోయింది వెంకన్న, నా ఫోన్ నెంబర్ 8985847634, మా యొక్క యూట్యూబ్ ఛానల్ BMAP యూట్యూబ్ లోకి వెళ్ళి BMAP అని కొడితే బీమ్యాప్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి, అందరికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ప్రతి తహసీల్దారికి వెళ్లే విధంగా, ప్రతి బాధిత భూ సమస్యలున్న ప్రతి ఒక్కరికి వెళ్లే విధంగా చేయాల్సిందిగా కోరుతున్నాం. సెలవు, నమస్తే.